గింజ పైన బతుకమ్మ చిత్రాన్ని గీసిన మన నరేంద్ర అన్న మనతో పాటు ఉన్నాడు సో ఇవాల కనుక్కున్నాము అసలు ఎలా సాధ్యమైంది ఈ చిన్న చిన్న చిత్రకారులను ఎంకరేజ్ చేస్తున్నారు గవర్నమెంట్ కూడా ఎలా చేశారు ఏంటి అనేది ఒకసారి అనుకొని చూద్దాం ఎప్పుడు అనుకున్నారు ఇట్లా చిన్న చిన్న గింజల మీద కూడా గీయడానికి మీకు థాట్ ఎట్లా వచ్చింది యాక్చువల్లీ ఇది ఏం చేశారంటే చాలా మంది బియ్యం గింజల పైన నేమ్స్ అలాంటి లైన్ గా అలా చేస్తారు నేనేం చేశానంటే కరోనా టైం మన కలిసి వచ్చింది ఒకటి నాకు కలర్స్ తో చేసింది బతుకమ్మలో కలర్ఫుల్ చేస్తే ఎట్లా ఉంటుంది ఒక ఫ్లోరల్ థీమ్ మీద అని ఫస్ట్ ఏం చేశానంటే ఒక్క బియ్యం గింజ మీద స్టార్ట్ చేశాను అది కొంచెం బ్యాలెన్స్ అటు ఇటు అవుతుంటే దాన్ని ఏం చేశానంటే మళ్ళీ నేను మళ్ళీ కాన్ఫిడెంట్గా ఒక్కటి కంప్లీట్ చేశాను అది అది అయిన తర్వాత మళ్ళీ నాకు కొంచెం కాన్ఫిడెంట్ పెరిగింది అలా ఒకటి 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 చేసుకుంటా సుమారుగా 108 అంటే మన సంస్కృతంలో మనకు జపమాల ఉంటుంది 108 అనేసి ఆస్పిషియస్ నంబర్ దాన్ని తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి అలా చేసుకుంటా ఒక యజ్ఞంలాగా ఇది కూడా ఒక యజ్ఞంలాగా ఉంటుంది ఏంటంటే మన యోగాల్లో మనకు బ్రెత్తింగ్ మీద కమాండ్ ఇది కొంచెం మన డ్రాయింగ్ అటు ఇటు పోయినా కూడా మొత్తం మనం చేసిన కష్టమంతా వ్యర్థం అవుతుంది అన్నమాట సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక నాకు కరోనా హాలిడేస్ కలిసి వచ్చింది సో దీన్ని కంటిన్యూ చేసుకుంటూ 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 నా గోల్ని సక్సెస్ చేసుకున్నాను ఈ తెలంగాణ బతుకమ్మ అనేసి కాన్సెప్ట్ ఇంతవరకు ఎవరు చేయలేదు ఇది రికార్డ్ అన్నమాట ఇది అంటే ఈ 108 మొత్తం గింజల మీద కూడా అన్ని సపరేట్ సపరేట్ కొంచెం కొంచెం వేరే వేరే డిజైన్స్ అన్న మొత్తం ఇది మీరు చూడొచ్చు మీరు దీంట్లో ఒకదానికి ఒక రిలేటెడ్ ఉండదు డిఫరెంట్గా ఉంటుంది కలర్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇట్స్ ఏ మైక్రో ఆర్ట్ అంటారు దీన్ని యాక్చువల్ దీన్ని సో అంటే మీరు ఎంత ఎంత కష్టపడ్డారు అన్న ఎన్ని రోజులు కష్టపడ్డారు ఈ మొత్తం ఏనికి ఇది యాక్చువల్లీ కష్టం అంటే మనము ఒకసారి మొదలు పెడితే మనకి ఈజీగా అవుతుంది ఏదైనా కూడా సో దీన్ని కూడా ఏం చేసానంటే నేను ముందు కష్టం అనిపించింది మళ్ళీ ఒక్కటి కొంచెం అట్టి ఇటు పోయినా కూడా దాన్ని మళ్ళీ దాన్ని నిలబెట్టుకొని ఒక కాన్ఫిడెంట్గా లెవెల్ చేసుకుంటే నాకు ఈజీగా అనిపించింది ఇది ఫస్ట్ ఒకసారి చేసినప్పుడు నాకు 2-3 డేస్ పట్టింది కంటిన్యూ కూర్చుంటే తర్వాత మళ్ళీ డ్రాయింగ్ చేయడానికి మళ్ళీ ఒక 2-3 డేస్ పడుతుంది మళ్ళీ కలర్ స్కిన్ చేయడానికి మళ్ళీ 2-3 డేస్ పడుతుంది నాకు మైన్యూట్గా చేయడానికి మళ్ళీ మాకు భయంగా ఉంటుంది మాకు చేస్తున్నప్పుడు కూడా ఆ కాన్ఫిడెంట్ లెవెల్ దాటిపోయిన తర్వాత నేను 108 కడుకు వచ్చేసాను ఇది సుమారుగా నాకు పికప్ అందుకున్న తర్వాత 45 రోజులు బట్లో చేసేసాను మొత్తం 45 డేస్లో 45 రోజుల్లో చేసినట్టు నిజంగానే చాలా గ్రేట్ అన్న అండ్ ఇంకోటి ఏదైతే రికార్డ్స్ అన్నారో ఇప్పుడు ఎలాంటి రికార్డ్స్ ఉన్నాయన్న ఈ బియ్యపు గింజల మాట యాక్చువల్లీ ఇది బియ్యపు గింజ మీద ఇంతకుముందు గణేష్ డ్రాయింగ్ చేశారు ఆ గణేష్ డ్రాయింగ్ పైన 4 మిల్లీ సైజు 4 mm దాని మీద చేశారు అది అది నాగ్పూర్లో మహారాష్ట్రలో ఒక అతను చేశారు సో నేను కూడా అనుకున్నాను మనం ఎందుకు చేయొద్దు అని ఒకటి స్టార్ట్ చేశాను ఆ లెవెల్ మనము ఆ లెవెల్ కూడా చేశాను ఇది 108 అంటే నాకు ఈజీగా అయిపోయింది అది తర్వాత ఒక అది చేసి ఊరేగించారు కూడా అతను మహారాష్ట్రలో ఒక బియ్యపు గింజ మీద చేసేది దాన్ని పెద్దగా జులుసులాగా చేసి దాన్ని ఊరేగింపు చేస్తే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది ఓహో ఇంత అది రికార్డ్ అని అది కూడా అది సో ఈ రికార్డుని బద్దలు కొట్టడానికి నాకు మన తెలంగాణ దానిపైన నాకు ఈ కాన్సెప్ట్ బాగా దొరికింది కదా ఫ్లోరల్ ఫెస్టివల్ విత్ ఉమెన్ అనేసి సో దాని మీద నేను ఎన్నుకున్నాను అనమాట అది ఇంకోటి అన్న మనకి తెలంగాణ బతుకమ్మ చాలా ఫేమస్ మనకి సో బతుకమ్మ పండుగ మీద చేయగానే ఎట్లాంటి చాలామంది కాల్ చేసి ఉంటారు మీకు అరే మంచిగా చేసిరు ఇది అని గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవరైనా అఫీషియల్స్ ఎవరైనా కాల్ చేసిరాన యాక్చువల్లీ ఆ టైంలో ఇప్పుడు చేశారు ఇప్పుడు నమస్తే తెలంగాణ వాళ్ళు కూడా వచ్చింది నాకు మళ్ళీ కొన్ని వాళ్ళ స్కీమ్స్ వాళ్ళ ఏదైతే ఉందో ప్రింటింగ్లో వాళ్ళ ముందు అప్పుడు అక్కడ మనది చేసిన తర్వాత వాళ్ళు చేస్తామనేసి అది ముందుకెళ్ళిపోయింది అనమాట ఇప్పుడు మనం చేయడానికి మళ్ళీ మన లైన్లో ఉందనమాట ప్రెస్ దాంట్లో రావడానికి అది మన మీడియా దాంట్లో రావడానికి మిగతా పత్రికలు కవర్ అయింది బాగానే కవర్ అయింది అది వర్క్ అది ఇలాంటి ప్రశంసలు అందుకున్నా మిగతా వాళ్ళ నుంచి ఇప్పుడు ఇదే కాకుండా నేను సాంస్కృతిక శాఖ నుంచి తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా నేను నాది ఒక బుక్లో ఆర్ట్ వర్క్ కూడా ప్రింట్ అయింది నాకు నాకు క్యాష్ అవార్డు కూడా వచ్చింది 5000 క్యాష్ అవార్డు నాకు విత్ మెమెంటో సన్మానం చేసినది కూడా నాకు మామూలు నరసింహ సార్ మనకు సంచాలకులు ఉన్నారు కదా మన బుక్లు కూడా ప్రింట్ అయింది మనకు ఏది ఆల్ ఇండియా కార్టూనిస్ట్ దాని మీద వచ్చింది దాని మీద కూడా దాంట్లో కూడా చాలా సంతోషం నాకు అది బిగ్ అచీవ్మెంట్ ఇది బిగ్ అచీవ్మెంట్ నాకు ఇప్పటివరకు నాకు ఫ్యూచర్లో ఇట్లాంటివి ఇంకేమైనా చేయాలనుకుంటారా
తప్పకుండా నేను ఒకటి అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు రామాయణం మీద అనుకుంటున్నాను యాక్చువల్లీ ఆ చూడాలి ఎంతవరకు మనకు భగవంతుడు తీసుకెళ్తాడు అనేసి ఆ శక్తిని కూడా నాకు ఇవ్వాలి భగవంతుడు కూడా అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అయితే 108 బియ్యపు గింజలపైన మన తెలంగాణ బతుకమ్మని గీయడం అనేది నిజంగానే అదొక వండర్ఫుల్ ఫీట్ అని చెప్పాలి అండ్ దాంతోపాటు ఇలాంటివి మరికొన్ని చేద్దామని అనుకుంటున్నారు మన నరేందర్ అన్న గారు అండ్ ఇలాంటి వాళ్ళని మనం ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉందాము అండ్ ఇలాంటి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను నేను మీ చైతన్య ముద్దం అలాంగ్ విత్ కెమెరామెన్ జ్ఞానితో హైదరాబాద్ సైనింగ్ ఆఫ్